ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో మనకు మూడు ప్రధాన పార్టీలే కనబడుతున్నాయి అధికార టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలలో ఉన్నాయి ఇప్పుడు రెండో స్థానాన్ని అంటే కేసీఆర్కు పోటీ ఎవరు అనే దాని మీదనే బీజేపీ ఒకసారి కాంగ్రెస్ ఒకసారి కేసీఆర్ ఒక రకంగా మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిండు ఈ ఇంతకాలం పుణ్యకాలం గడిపిండు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ మధ్యన మొత్తం మీద త్రిముఖ పోటీ ఉంటుంది ఈ కొట్లాటలో కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అనేది ఒక వ్యూహం పెట్టుకుని ఆయన కూర్చున్నాడు కానీ కేసీఆర్ అంచనాలు తారుమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎంటర్ అయింది మొన్న రీసెంట్లీ ఖమ్మంలో మీటింగ్ పెడితే అద్భుతమైన స్పందన వచ్చింది ప్రజాస్పందన ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాదు కరీంనగర్ ప్రాంతాలలో కూడా టీడీపీ మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలకు మళ్ళీ వస్తున్నాడు అని తెలవగానే ఆయన అభిమానులు ఆయన ఓటర్లు నిజంగా వాళ్ళకు జీవం వచ్చినంత పర్యండి చంద్రబాబు నాయుడు వస్తే నష్టమే ఇప్పుడు తిట్టడానికి కూడా లేదు ఎందుకంటే మనం బీఆర్ఎస్ పెట్టుకున్నాం మనం దేశ రాజకీయాలు చేస్తున్నాం ఎక్కడో పంజాబ్లో పోతాం ఇంకేడో పోతాం కాశ్మీర్లోనికి సాయం చేస్తాం ఆంధ్రాలో పోటీ చేస్తూ అంటాం ఒరిస్సాలో పోటీ చేస్తూ అంటాం కర్ణాటక రాజకీయాలు అంటాం మరి పక్క రాష్ట్రం కూడా అయితే వస్తాడు ఇలా అడ్డుకుంటేందుకు కేసీఆర్కి ఆ శక్తి లేదు ఆ ముఖం కూడా లేదు ఇలా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు స్వాగతిస్తున్నారు అవాళ ఎమోషన్స్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంతం వ్యక్తిగా ఆయన ప్రాంత ప్రయోజనాల కోసం ఆయన వాయిస్ ఇచ్చిండు ఈయన తెలంగాణ వాడిగా తెలంగాణ వాయిస్ ఇచ్చిండు అది అయిపోయింది ఆ తెలంగాణ వాదాన్ని కేసీఆర్ఏ చంపిండు కేసీఆర్ బయటకు పోయినప్పుడు బయట లోపలికి వస్తాడు ఇవాళ నిజంగానే తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు చంద్రబాబు నాయుడు అందులో కేసీఆర్ ఈ తొమ్మిదేళ్ల పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు బెటర్ అని బాహటంగా అంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు కనుక సీరియస్గా వస్తే తెలంగాణ ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆంధ్ర నాయకుడు ఆంధ్ర పార్టీ అంటే ఎందుకు లేదు ఎందుకంటే టీడీపీ గెలిచినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదుగా తెలంగాణలో తెలంగాణలో అయ్యోడు ఎమ్మెల్యేలయ్యేటోళ్ళు ఇక లోకల్ వాళ్ళే అవుతారు మంత్రులు వాళ్ళే అవుతారు ముఖ్యమంత్రి ఇక్కడ వాడే అవుతాడు ఇక్కడ ప్రతి పైసా ఇక్కడనే ఉంటుంది ఇక్కడ ప్రతి పదవి ఇక్కడనే ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏముంది చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు ఉంటాడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది ఆ పార్టీ పంజాబ్లో గెలిచింది పంజాబ్ వాడే ముఖ్యమంత్రి అయింది కానీ పోయి కేజ్రీవాల్ అయితే ముఖ్యమంత్రి కూసోలేదు కదా సో ఈ అవగాహన ఇప్పుడు ప్రజల్లో వచ్చింది కాబట్టి కేసీఆర్ని కాస్త నట్టు బిగిస్తేందుకు సమర్థుడు ఏమైనా కొట్టాడితే ఆ ఓటు బ్యాంకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తికి చంద్రబాబు మీద కూడా నమ్మకం ఉంది ప్రజలకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గనికే రెండు మూడు మీటింగ్లు పెట్టుకొని యాక్టివ్ అయితే కనుక కేసీఆర్కి ఇబ్బంది అవుతుంది